ప్రపంచం ఉలిక్కిపడిలా వరల్డ్ హెల్త్ నెట్వర్క్ ఓ ప్రకటన జారీ చేసింది. మంకీ ఫాక్స్ ఓ మహమ్మారిగా హెచ్చరించింది. అయితే ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాత్రం కాదు, ఈ సంస్థ గతంలో కరోనా ఓ అంటువ్యాధి అని WHO ఆలస్యంగా ప్రకటించడాన్ని గుర్తు చేసింది. సరిగ్గా ఇప్పుడు కూడా ఆలస్యం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని తెలిపింది. గతంలో కూడా ఇలాగే జరిగింది. వుహాన్ వైరస్ తీవ్రతరమైనప్పుడు దాని గురించి సీరియస్ గా తీసుకోలేదు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దాంతో ప్రపంచ వ్యాప్తంగా దేశాలలో అప్రమత్తకరమైంది. COVID-19 విస్తృతంగా వ్యాప్తి చెందేలా చేసింది. సరిగ్గా ఇప్పుడు కూడా మంకీపాక్స్ గురించి ఆలస్యం చేస్తే డేంజర్ అని WHN హెచ్చరించింది. ఓవైపు కోవిడ్ మహమ్మారి 4th వేవ్ దూసుకొస్తుంటే, మరోవైపు మంకీపాక్స్ చేప కింద నీరులా మెల్లమెల్లగా ఉగ్ర రూపం దాల్చుతోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 58 దేశాలు మంకీపాక్స్ విలయతాండవం చేస్తోంది. ఆయా దేశాల్లో ఇప్పటి వరకు 3,417 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. వేగంగా పెరుగుతున్న కేసుల నేపథ్యంలో వరల్డ్ హెల్త్ నెట్వర్క్ మంకీపాక్స్ ను మహమ్మారిగా గుర్తిస్తూ గురువారం ఓ ప్రకటన జారీ చేసింది. మరణాల రేటు తక్కువగా ఉన్నప్పటికీ మంకీపాక్స్ కట్టడికి ఆచరణాత్మక చర్యలు తీసుకోకపోతే లక్షల మంది దీని బారిన పడి మృతి చెందే అవకాశం ఉందని తెలిపింది. ఇది సోకడం వల్ల అనేక మంది అంధులుగా వికలాంగులుగా మారే అవకాశం ఉన్నట్లు WHN హెచ్చరించింది. మంకీపాక్స్ నివారణ చర్యలకు పూనుకోకపోతే వ్యాప్తిని అడ్డుకోవడం కష్టసాధ్యమవుతుందని వెల్లడించింది. ప్రపంచ దేశాల సమిష్టి కృషితో మంకీపాక్స్ వల్ల తలెత్తబోయే ప్రమాదాన్ని నివారించగలుగుతామని చెబుతోంది. అధిక వ్యాప్తి వరకు వేచి ఉండకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది WHO. అందుకే దీనిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటిస్తున్నట్లు WHO ప్రకటనలో తెలిపింది. తక్కువ కేసులు ఉన్నప్పుడే నిర్ధారణ పరీక్షలు, క్వారంటైన్లో ఉంచడం, కాంటాక్ట్ ట్రేసింగ్ వంటివి చేపట్టాలి. తద్వారా పరిణామాలు తీవ్రరూపం దాల్చకుండా నిరోధించవచ్చు. 2020 జనవరిలో కరోనా వ్యాపించినప్పుడు ఆలస్యంగా చర్యలు తీసుకోవడం వల్ల లక్షల ప్రాణాలు పోయాయి. కరోనా చరిత్రలో గుర్తుండిపోయే గుణపాఠం నేర్పింది. వైరస్ వ్యాప్తిని మొదటి 18 నెలల్లోనే నివారించాలి. అప్పుడు చేసిన తప్పు ఇప్పుడు మళ్లీ చేయకుండా జాగ్రత్త పడాలి. నిజానికి మంకీపాక్స్ నివారణ కరోనా కంటే సులువు. మంకీపాక్స్ స్మాల్ పాక్స్ కు చెందిన ఆర్థోపాక్స్ వైరస్ వైరస్ కుటుంబానికి చెందినది. ఇది ప్రజలకు సులువుగా వ్యాపించే వైరల్ ఇన్ఫెక్షన్. ఇది ఆఫ్రికాలో ఎక్కువగా ఉష్ణమండల వర్షారణ్య ప్రాంతాల్లో వ్యాపిస్తుంది. అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో వ్యాపిస్తోంది.